నెల్లూరు నగరంలో పట్టపగలు భారీ దోపిడీకి ఓ దోపిడీ ముఠ స్కెచ్ వేశారు. సినిమా తరహాలో ఐటి అధికారులు అంటూ బంగారు దుకాణంలో దోపిడీకి ప్రయత్నం చేశారు. సుమారు 12 కిలోల బంగారం మూట కట్టుకుని పరారయ్యేందుకు సిద్ధపడ్డారు. సుమారు 7 మందితో కూడిన ముఠ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ బెంగళూరు పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. ముఠాలో ఆరుగురు మఫ్టీలో మరొకరు పోలీస్ దుస్తుల్లో షాప్లోకి ఎంట్రీ ఇచ్చి షట్టర్లు వేసి బంగారాన్ని చోరీ చేసేందుకు పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని కాకర్లవారి వీధి లావణ్య జ్యువెలర్స్ లో జరిగింది. ఈడీ అధికారులు అంటూ సుమారు 5 కోట్ల విలువ చేసే బంగారం ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. ఫేక్ ఈడీ ముఠాగా అనుమానించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించడంతో దొంగల ముఠాను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సునీల్ అంటే నేనేనా సునీల్ అన్నాడు. సరేలేండి, మీరు మీ ఒక్కడే కూర్చో, ఎవరు అవసలేదు, మొత్తం నీతోనే ఉంటుందంట కదా అంగడి అంటాను అని. సార్ అటువంటి ఏం లేదు సార్ అంటే, సరే నేను అన్నీ మాట్లాడి నాకు ఎంత కావాలి, అంతకు ఎంత కావాలంటే మళ్ళీ మాట్లాడతాను, నాకు ఎంత ఇస్తుంది చెప్పు అది ఇది అన్నాడు. సార్ అవన్నీ ఏంటంటే పద్ధతిగా మాట్లాడితే ఓకే, లేదంటే మీ ఇంటి దగ్గర మనుషులు పెట్టున్నా, మీ అన్నోడి దగ్గర మనుషులు పెట్టున్నా, మొత్తం మీ అసోసియేషన్ కూడా మొత్తం స్ట్రాక్ చేసి చేస్తాను, నా చేతిలో ఉంది అసోసియేషన్ అంటాను. నువ్వేమైనా పద్ధతిగా సహకరిస్తే నువ్వు ఒక్కడితో పోతావు మీ అసోసియేషన్లో, లేదంటే అసోసియేషన్ అసోసియేషన్ ఇబ్బంది ఉంటుందని. సార్ అతను అసోసియేషన్ ఎందుకు సార్ మీరు చేయడము నా ఒక్కడ వల్ల అంటే, అయినా కాదు నువ్వు సహకరిస్తే నీ ఒక్కడితోనే పోద్ది, లేదంటే అసోసియేషన్లో ప్రతి అంగడిని సీజ్ చేసి ప్రతి అందరిని ఇది చేస్తానన్నాడు. ఆపోజిషన్ అంగడి అడిగాడు కళా కళ్యాణి జోలిని, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిందండి కదా, అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చారు, వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటుంది, తర్వాత ఈ వీధిలో ఇంకెవరెవరు ఉన్నారు మీకు హోల్సేల్స్ ఎవరు, ఎవరెవరు ఎంత ఉంది, ఎవరెవరికి ఎంత ఉండొచ్చు, అకౌంట్లు ఎంత ఉండొచ్చు, వితౌట్లు ఎంత ఉండొచ్చు అని అడిగారు. అయినా మేము మాకేం తెలుస్తారంటే అయినా కాదు అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు బోనస్ కింద నీకు అంత ఇంత తీసుకోవచ్చు, ఎంత అని చెప్పారంటే మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి. అసలు వాళ్ళు ఎవరని చెప్పారు? మేము ఐటీ డిపార్ట్మెంట్ అండి. ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడి నుంచి వచ్చారంటే మేము మాకు ఆఫీస్లో ఏమి ఉండవు సపరేట్గాను, మాకు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంగానే రైడింగ్ చేసే అధికారం మాకుంది, మీరు కావాలంటే మీ ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళినా సరే ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోయి అది కూర్చోబెట్టేసి మేము పనిచేసుకోవచ్చు, మాకు ఆఫీస్ తోటి సపరేట్గా ఉండదు. మేము వచ్చామా చూస్తుంది, మాకు ఆల్రెడీ మీ అసో మీ 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 అసోసియేషన్ నుంచే మీకు ఇక్కడ వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీ మీద అన్నాడు. ఎంత మంది వచ్చారు? మొత్తం 6 మంది వచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు కాకర్లవారి వీధి నుండి ఫోన్ కాల్ వచ్చింది గోల్డ్ అసోసియేషన్ వారి వద్ద నుండి. ఇట్లా సునీల్ అనే అతని షాప్లో లావణ్య జ్యువెలరీస్ షాప్ ఓనరు షాప్లో కొందరు ఎవరు వచ్చేసి ఈడీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అదనంగా అంటే గోల్డ్ ఉందని చెప్పేసి దాని మీద తనిఖీ చేయాలని వచ్చారు. వాళ్ళది అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరితో మేము ఆడికి వెళ్ళాము. వెళ్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానానికి వాళ్ళకి పొందడం లేదు. సో వాళ్ళు చెప్పే వర్షన్ కూడా అనుమానాస్పదంగా ఉంది. అదేవిధంగా మొత్తం 6 మంది ఉన్నారు వాళ్ళు. ఈ 6 మందిలో కూడా ఒకళ్ళు పోలీసు ఇన్ఫామ్ వేసుకొని ఒక ఫేక్ బొమ్మ తుపాకీతో కలిగి ఉన్నాడు. అంతకు అనుమానం కలిగింది. వాళ్ళని విచారణ నిమిత్తం తీసుకొచ్చాము పోలీస్ స్టేషన్కి. ఈ విచారణ అనంతరం
చట్టపరమైన చర్య తీసుకుని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఒమ్మత్తు బాగి, ఒమ్మత్తు బాగి ఒకతను రెండు స్టాళ్ళు పెట్టి ఎస్ఐ ఇక ఎస్ఐ యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు అతను. మొత్తం ఇల్లు ముందు ఆరు మంది మొత్తం వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పుడే తీసుకొచ్చాను పోలీసు విచారించుకొని నెక్స్ట్ మీడియా తెలియదు. ఇంకా ఇప్పుడే వచ్చాం, ఇప్పుడే వచ్చాం. మొత్తం వివరాలు ఏం తెలియదు, జస్ట్ ఇప్పుడే అన్నిటికాలు వచ్చింది, దాని మీద తీసుకురావడం జరిగింది. వాస్తవాలు మీకు తొందరలో ప్రెస్ మీటింగ్ మీద ఇప్పుడు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ సార్ వాళ్ళు? ప్రస్తుతం చెప్పిన ప్రకారం అయితే ముగ్గురు పుట్టపర్తి జిల్లా వాళ్ళు, ఇద్దరు వచ్చేసి కర్నూలు జిల్లా వాళ్ళు, ఒకతను వచ్చి హైదరాబాద్. మొత్తం వాళ్ళు పూర్తి ఆధారాలు తీసుకొని ఖచ్చితమైన అడ్రస్ కూడా తెలియజేయడం జరిగింది. సార్ అమౌంట్ ఎంత ఉంటుంది? శివరామరావు బంగారం తీసుకుంది, బంగారం మీరు తీసుకెళ్లేదు. వాళ్ళు బంగారం ఎప్పుడైతే తీసుకెళ్లాలని మీరు తీసుకెళ్లాలా అని చెప్తే అప్పుడు అనుమానం వచ్చింది. మామూలుగా అయితే ఈడీ వాళ్ళు ఏంటంటే మొత్తం చెక్ చేసి వేరియేషన్ ఉంటే స్లిప్ రాసేసి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేసి మీరు పోయి సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గర కట్టుకోవాలి ఫైన్ అని చెప్తారు. ఎప్పుడైతే తీసుకెళ్లాలని చెప్పారో అప్పుడు అనుమానం వచ్చింది. సో దాని మీద వాళ్ళు ఆపడం జరిగింది అనమాట, బయటకెళ్ళి తీసుకెళ్ళలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.